या हाय गाइस, दिस इज बीएसडी। वेलकम बैक टू अवर चैनल बीएसडी तेलुगु टेक। सो गाइस, ये वीडियो लो मनम वच्चेसरिकि सो एपी इंटर रिजल्ट्स की संबंधी सो इनफर्मेशन अयिते कोद्दिगा मन दग्गर अयिते रावडम अयिते जरिगिंदि। सो ई योक्क इंटर रिजल्ट्स कोसम मीरु मन चैनल ने अयिते सब्सक्राइब चेसुकोंडि। सो एप्पटिकप्पुडु लेटेस्ट अपडेट्स अन्नी कूडा मीकैते मन चैनल द्वारा मीकु प्रोवाइड चेयडं जरुगुतुंदि। सो एटुवंटि अपडेट वच्चिना कूडा ऐदर अदि चिन्न अपडेट गानि पेद्द अपडेट गानि सो बीएसडी तेलुगु टेक चैनल नुंचि सो मीकैते इनफर्मेशन वस्तुंदि। अंड దానికి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అండ్ ఇక్కడ మనం మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే సో ఏపీ ఇంటర్ 2022 కి సంబంధించిన రిజల్ట్స్ సో చాలా వేగంగా అయితే మనకు సో రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి అనేసి ఈ రోజు వీడియో మన కంటెంట్ అన్నమాట। సో కంటెంట్ అంటే సో ఆఫీషియల్ గా మనకు ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది కాబట్టి వీడియో అయితే చేస్తున్నాము। సో యాక్చువల్ గా మనకు ఇంటర్ రిజల్ట్స్ అనేటివి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో 25 టు 30 డేస్ లోపు రావాలి। సో కానీ ఈసారి ఏంటంటే చాలా అంటే చాలా ఫాస్ట్ గా మనకైతే రిజల్ట్స్ అయితే సో ముందుగానే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు। సో ఇదంతా కూడా దేని కోసమో సో ఎందుకు ఇంత ఫాస్ట్ గా చేయడానికి రీజన్స్ ఏంటివి అంటే సో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సో జూలై 1 నుంచి అయితే సో ఇంకా క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా। సో వీళ్ళకి ఇంకా అడ్మిషన్స్ తీసుకోవడము ఆపన్ లో ఉన్నాయి। ఆ తర్వాత ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నారో సో వాళ్ళు నెక్స్ట్ ఏదర్ డిగ్రీ గాని లేదంటే సో బీటెక్ గాని వెళ్ళేదానికి సో సెట్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి। ఐ మీన్ ఏపీ ఎంసెట్ కానీ అదే విధంగా సో డిగ్రీ వాళ్ళకైతే డిగ్రీకి అడ్మిషన్స్ తీసుకోవడం కానీ సో ఇవన్నిటినీ కూడా సో లాక్డౌన్ నుంచి కొద్దిగా డిలే చేస్తూ ఉన్నారు। సో వాటిని అన్నిటినీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ చేయడం కోసము మనకి ఇంటర్ ఎవాల్యుయేషన్ అనేది కూడా సో చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది। సో మ్యాక్సిమం ఇప్పటి వరకు వచ్చేసరికి ఒక 80% అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందనమాట। సో 80% కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకో 20% మనకు వితిన్ 2 డేస్లో అయితే సో కంప్లీట్ అయిపోతుంది। సో ఆ తర్వాత ఇంకొక 3 డేస్లో మనకు వీడియోలో మనం వచ్చేసరికి సో ఓవరాల్గా రీ లెవెల్ బై అన్ అకాడమీ మనకు కొత్తగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రీ లెవెల్ సెలెక్ట్ అనమాట। సో ఇది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది। సో ఇది మీకు ఎంత వర్క్ అయినా కూడా ఎక్సలెంట్ జాబ్ అయితే మన ఇండియాలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట। సో టైర్ 2 టైర్ 3 కాలేజ్ గ్రాడ్యుయేట్కి సంబంధించి సో అమెజాన్ స్విగ్గీ ఇలాంటి కంపెనీస్లో మనం ప్లేస్ అవ్వాలి అంటే సో రీ లెవెల్ బై అన్ అకాడమీ అయితే బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు। సో కొత్తగా ఇప్పుడు మనకేందంటే సో ఇట్స్ నౌ టైమ్ టు రీ లెవెల్ ద ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ జాబ్స్. సో ఎస్, రీ లెవెల్ బై అన్ అకాడమీ ఈజ్ నౌ బ్రింగింగ్ రీ లెవెల్ సెలెక్ట్ సో ఏ 5-డే ఈవెంట్ వేర్ యూ కెన్ యాక్సెస్ కంపెనీస్ లైక్ మో ఎంగేజ్, వింగిఫై, టైమ్స్ నెట్వర్క్, హిప్టో అండ్ మెనీ మోర్ జస్ట్ అటెంప్టింగ్ ఏ సింపుల్ ఫ్రీ టెస్ట్. సో ఈ యొక్క సింపుల్ ఫ్రీ టెస్ట్ మీరు అటెంప్ట్ చేసి సో మంచి మంచి కంపెనీస్లో మీరు ప్లేస్ అయితే అవ్వడం జరుగుతుంది. సో కేవలం మీరు టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. సో ఎటువంటి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు. సో ఇదైతే మీరు తప్పకుండా పాటించండి అండ్ తప్పకుండా ప్రయత్నించండి. సో ఎవరైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సో టోటల్గా ఈ యొక్క టెస్ట్ అనేది మన స్కిల్స్ బేస్డ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా మీరైతే ఈ టెస్ట్ అయితే రాయండి. 1 రూపీ కూడా మీరు ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. టోటల్గా టెస్ట్ అంతా కూడా ఫ్రీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సో మిశ్రా అనమాట. సో ఇతను కూడా ఇతని చైల్డ్హుడ్ నుంచి ఈ విధంగా అయితే కోడింగ్ పైన ఇంట్రెస్ట్ అయితే పెంచుకుంటూ సో గ్రాడ్యుయేట్ అనేది కంప్యూటర్ సైన్స్ పైన తీసుకోవడం జరిగింది. అండ్ డ్యూరింగ్ ప్లేస్మెంట్స్ ద కాలేజ్ ఆఫర్డ్ సో సాలరీ ప్యాకేజెస్ ఇచ్చినా కూడా సో తినైతే గెటింగ్ ఎనీ రివార్డ్స్ అనమాట. సో అదేవిధంగా తినైతే మంచి కంపెనీలో ఇప్పుడైతే ప్లేస్ అయితే అవ్వడం జరిగింది. సో బుక్ యువర్ స్లాట్ బిట్వీన్ 1st to 5th June అనమాట. సో ఇన్ కేస్ దీంట్లో కనుక మీకు కానీ వచ్చింది అంటే సో 36 lakh పర్ యానం అయితే జాబ్స్ అయితే మీకైతే ప్రొవైడ్ అయితే అవుతుంది. సో డైలీ మీకైతే రీలెవెల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అటువంటి ఆపర్చునిటీ అనేది మీరు మిస్ చేసుకోకుండా సో కింద డిస్క్రిప్షన్లో రీలెవెల్ సెలెక్ట్ అదేవిధంగా రీ లెవెల్ సో ఒరిజినల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే డౌన్లోడ్ అయితే చేసుకోండి, దట్ మీన్స్ వెంటనే రిజిస్టర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. మనకు సో టోటల్గా మన రిజల్ట్స్ అన్నీ కూడా సో ఏదైతే ఇంటర్ బోర్డు ఉందో సో ఐపీఈది సో దీంట్లో అయితే వాళ్ళైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో వన్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత టోటల్గా మనకైతే రిజల్ట్స్ అనేటివి అవైలబుల్గా అయితే రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా మనకు వచ్చిన డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే సో జూన్ 16th లేదంటే జూన్ 17th అనుకున్నాము, బట్ దానికన్నా ముందుగానే అంటే సో జూన్ 10th నుంచి సో జూన్ 15th లోపు మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేసేయచ్చు మన రిజల్ట్స్ అనేటివి. సో చాలా అంటే చాలా వేగంగా మనకు ప్రొవైడ్ చేయాలనేసి వీళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో మనమైతే ఇంకొద్దిగా ఆ సమయంలో వెయిట్ చేస్తే సో ఏం తప్పైతే ఉండదు. అండ్ ఏపీ ఇంటర్ మీన్స్
एपी इंटर का टेंथ क्लास वाल सो अपडेट चूसते सो चाल फास्ट वीलक रिजल्ट अनौंस जरूरत सो मैक्सिमम जून टेंथ रोजे वील को रिजल्ट अफिशियल अनौंस सो एसएससी बोर्ड अट्ठू अंड दी संबंधी अपडेट मैं प्रोवैड्स्ता सो एवरना टेंथ क्लास संबंधी स्टूडेंट्स वाले వాళ్ళకు కూడా మన ఛానల్ ని అయితే రిఫర్ చేయండి సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్ ఓకేనా సో ఓవరాల్ గా ఇది గైస్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన రిజల్ట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఒక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా అలాంటి ఆ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నిటిని కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను అండ్ జెన్యూన్ గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అండ్ వన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్స్ లింక్ अवेलेबल लिंक्स अभी प्रोवाइड ट्राई चाहिए थैंक यू गाइस थैंक यू टू ऑल थैंक्स फॉर वाचिंग दिस वीडियो दिस इज बीएसडी साइनिंग ऑफ बाय।